లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారా మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకములో ఉండను, గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని. గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడను నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకునున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియచేసేదనని చెప్పెను.
యోహాను వ్రాసిన సువార్త 18వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బండ్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెదుకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పెను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బండ్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైనవాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. ద్వారమునొద్ద కావలియున్న యొక్క చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కానెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బండ్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా యేసు నేరు బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని. యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములోనూ ఎల్లప్పుడూ బోధించితిని. రహస్యముగా నేనేమియు మాటలాడలేదు. నీవు నన్ను అడుగునేలా నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బండ్రౌతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల
నన్నేల కొట్టుచున్నావనెను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగనెను. పేతురు, ఎవని చెవి తెగనరికనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును, నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పి, నందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను. గనుక వారు మైల పడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనిషిని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరతని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, యూదులు ఎవనికిని మరణ శిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగెను. అందుకు పిలాతు, నేను యూదుడనా? ఏమి, నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు, గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అయినను పస్కా పండుగలో నేనొకని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా అని వారిని అడిగెను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బ